వెల్కమ్ టు సాన్స్క్రిత్ టీచింగ్ ఛానల్ ఈరోజు మనం ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి గద్య భాగంలోని మొదటి లెసన్ అయినటువంటి మంద విషసర్ప కథ అనేటటువంటి పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం మంద విషసర్ప కథ అంటే మంద అంటే స్లోగా ఉన్నటువంటి విషసర్పము అంటే కథ లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విషసర్పము విషముతో కూడినటువంటి పాము యొక్క కథ అయితే ఈ యొక్క మంద విషసర్ప కథ అనేటటువంటి పాఠ్యభాగము హితోపదేశము అనేటటువంటి గ్రంథం నుండి తీసుకున్నారు హిత హితము అంటే మంచి ఉపదేశ అంటే చెప్పడం మంచిని ఉపదేశించేటటువంటి గ్రంథం అనమాట నారాయణ పండితులు గారిచే రచించబడినది ఇది నీతి శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథం అనమాట మనకు నీతి శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథంలో సంస్కృత సాహిత్యంలో ప్రసిద్ధమైనటువంటిది పంచతంత్రం విష్ణు శర్మ గారు రచించారు పంచతంత్ర గ్రంథం అనేటటువంటిది ప్రపంచంలోని అన్ని భాషల్లో అనువదించబడింది అంటే పంచతంత్రం యొక్క గొప్పతనం ఏంటి అనేటటువంటిది నీతి శాస్త్ర గ్రంథం యొక్క గొప్పతనం ఏంటి అనేటటువంటిది అందరికీ కూడా తెలుస్తుంది అయితే పంచతంత్రము రచించిన తర్వాత విష్ణు శర్మ గారు అతన్ని అనుసరించి కొంతమంది కవులు ఈ నీతి శాస్త్ర గ్రంథాలను రచించారు దానిలో నారాయణ పండితులు గారు రచించినటువంటి హితోపదేశ అనేటటువంటిది ప్రసిద్ధమైనటువంటిది హితోపదేశ హితోపదేశంలో నాలుగు భాగాలు ఉన్నాయి అంటే నాలుగు భాగాలుగా దాన్ని విభజించారు మిత్ర లాభ మిత్ర భేద సంధిహి విగ్రహ విగ్రహ సంధి అనేటటువంటి నాలుగు భాగాలు ఈ యొక్క సంధి భాగం నుండి మంద విససర్ప కథ అనేటటువంటి పాఠ్యభాగాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క మంద విససర్ప కథ అనేటటువంటి పాఠ్యభాగము నారాయణ పండితులు గారిచే రచించబడినది హితోపదేశము అనేటటువంటి గ్రంథం నుండి తీసుకున్నారు ఓకే అయితే జీర్ణోధ్యానే అంటే జీర్ణము అంటే శిథిలమైనటువంటి ఒక ఉద్యానవనంలో ఒక పాము నివసిస్తూ ఉంది అది కదల్లేనటువంటి పరిస్థితిలో ఉంది ఆహారాన్ని కూడా సరిగా స్వీకరించటం లేదు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క పాముని మండూకము అంటే కప్ప కప్ప చూసిందనమాట చూసి ఆ పాము దగ్గరికి వెళ్ళి అడిగింది ఎందుకు నీవు ఇక్కడే ఉంటున్నావు కథలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నావు ఆహారాన్ని కూడా ఎందుకు స్వీకరించట్లేదు అని అడిగినప్పుడు పాము నేను దురదృష్టవంతుణ్ణి నా యొక్క కథను తెలుసుకోవడం వల్ల నీకు పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు అని చెప్పగానే వెంటనే మండూకము అంటే కప్ప ఈ విధముగా అన్నది నీ యొక్క కథని తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తితో ఉన్నాను చెప్పమని అడిగింది అప్పుడు సర్పం ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది బ్రహ్మపురము అనేటటువంటి ఊరిలో కౌండిన్యుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి సుశీలాహ అనేటటువంటి ఇరవై సంవత్సరముల కుమారుడు అతను సకల విద్యలో నేర్చు నేర్చుకున్నటువంటి వాడు తండ్రి మాటని జవదాటనటువంటి వాడు అతని నేను కాటు వేశాను అంటే అతను నేను వేసాను అంటే అతన్ని నేను కాటు వేయడం వల్ల చనిపోయాడు అతను అలానే ఆ విషయం తెలిసినటువంటి కౌండిన్యుడు తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవించాడు కింద పడి మడి కొట్టుకొని దుఃఖాన్ని అనుభవించాడు అయితే ఆ ఊరిలో ఉన్నటువంటి బ్రహ్మపురము అనేటటువంటి ఊరిలో ఉన్నటువంటి అతని స్నేహితులు బంధువులు అందరూ కూడా అతని దగ్గరకు వచ్చారు వచ్చి అతన్ని ఓదారుస్తూ ఉన్నారు నిజంగా ఆపదలో ఉన్నటువంటి అప్పుడు వచ్చేటటువంటి వాడే ని నిజమైనటువంటి బంధువు అంటే ఆపదలో ఏదైనా కరువు సంభవించినప్పుడు లేకపోతే శ్మ శ్మశాన్ని అంటే ఏదైనా చావుకు సంబంధించినప్పుడు అలాంటప్పుడు వచ్చినటువంటి వాడే నిజమైనటువంటి బంధువు మనకి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు మన దగ్గర దగ్గరకు వచ్చినటువంటి వాడే నిజమైనటువంటి బంధువు అని అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఈ లోకంలో అందరూ కూడా చనిపోవాల్సినటువంటి వాళ్ళే అంటే పుట్టినటువంటి ప్రతి ప్రాణికి కూడా మరణం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది మృత్యురైర్ ప్రాణినాం ధ్రువహ అని మనకి ఒక సందర్భం కూడా ఉందమ్మా ఈ పాఠంలో దాన్ని మనం సారాంశంలో రాసుకోనేటటువంటి అవకాశం ఉంది మృత్యురైర్ అంటే పుట్టినటువంటి ప్రాణినాం ప్రాణులకి మరణము అనేటటువంటిది ధ్రువహ అంటే ఖచ్చితంగా ఉంటుంది పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరణం ఉంటుంది మరణించినటువంటి ప్రతి ఒక్కళ్ళు మరలా పుడతారు నీవు దానికి బాధపడవలసినటువంటి అవసరం లేదు అలానే మనం ఈ లోకంలోకి ఒక బాటసారిలాగా వస్తాము అంటే బాటసారి గనక దారిలో వెళుతూ బాగా దాహంగా ఎండగా ఉన్నటువంటి సమయంలో ఒక చెట్టు కింద స్వేద మరలా బయలుదేరినట్లుగా మనం మనం కూడా ఈ లోకానికి వచ్చి మరలా మన యొక్క సమయం ముగియగానే వెళ్ళిపోతాము కాబట్టి అందరూ కూడా పుట్టినటువంటి ప్రతి ప్రాణి చ చనిపోవలసింది ఈరోజు కానీ వంద సంవత్సరాలలోపు కానీ మరణం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నీవు అంతగా బాధపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అతన్ని ఓదారుస్తూ ఉంటారు అలానే మంచి ఆకారము యవ్వనము ధనము సంపద మనకి అంటే చాలా ఇష్టమైనటువంటి వారు ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఇవన్నీ కూడా శాశ్వతము కాదు ఎప్పటికీ కూడా మనకి ఇవి శాశ్వతంగా మనతో ఉండవు కాబట్టి నువ్వు అంతగా బాధపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేసేసి అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా విన్నవిస్తూ ఉన్నారు పంచేంద్రియాలతో నిర్మించినటువంటి ఈ శరీరము పంచభూతాల్లో అంటే పంచేంద్రియములతో నిర్మించబడినటువంటి ఈ శరీరము పంచభూతాల్లో కలిసిపోతుంది కాబట్టి దానికి నీవు అంతగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేసేసి అని అందరూ కూడా అతనికి చాలా వరకు అతనికి ఓదార్పు మాటలన్నింటినీ కూడా చెప్పడం స్టార్ట్ చేశారనమాట అయినప్పటికీ కూడా అతను ఏమీ కూడా అంటే తన బాధని తగ్గించుకోవడం లేదు ఒకగాను ఒక కొడుకు కాబట్టి విపరీతంగా దుఃఖిస్తూ ఉన్నాడు అయితే అం ఈ యొక్క కపిలుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి స్నేహితుడు అనమాట అతను ఇంతగా బాధపడవలసినటువంటి అవస అవసరం లేదు నీవు అని తపస్సు చేసుకోమని చెప్తాడు అయితే ఇక్కడ ఈ ప్రదేశంలో నేను తపస్సు చేసుకోలేను ఇంటి దగ్గరే ఉంటే నా కుమారుడు గుర్తొస్తూ ఉంటాడు అని నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్పినప్పుడు ఇతను నివృత్త రాగస్య గృహం తపోవనం అంటే మన కోరి నువ్వు అడవిలోకి వెళ్ళి నీ కుమారుని గుర్తు తెచ్చుకొని బాధపడటం వల్ల ఉపయోగం ఉండదు నువ్వు అడవికి వెళ్ళి కూడా అంత దూరం వెళ్ళి కూడా నీ కుమారుని గుర్తు తెచ్చుకొని బాధపడితే దానికి దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి నివృత్త రాగస్య గృహం తపోవనం నివృత్త రాగస్య నీ కోరికలను కనుక నువ్వు అదుపులో పెట్టుకుంటే ఇల్లో ఇంటిలో కూర్చొని నువ్వు తపస్సు చేసుకోవచ్చు నీ కుమారుని నువ్వు గుర్తు తెచ్చుకోకుండా ఈ బాధను మరిచిపోయి నీవు ఇంటిలో ఉండి తపస్సు చేసుకోమని చెబుతాడనమాట అంటే మనిషి కుంగిపోవడం అనేటటువంటిది పైన బాణాలతో కానీ ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి అది ఏదన్నా మందు రాస్తే తగ్గిపోతుంది కానీ బాధ అనేటటువంటిది మనిషిని కుంగదీస్తూ ఉంటుంది అంత విపరీతమైనటువంటి బాధ నువ్వు పడవద్దు అని చెప్పేసి తన కపిలుడు తన స్నేహితుడికి చెప్తాడనమాట సరేనని చెప్పేసి అతను తపస్సు చేసుకోవడానికి అని నిర్ణయించుకుంటాడు అయితే నా కుమారుని ఎవరైతే ఏ పాము అయితే కాటు వేసిందో అది వాటి యొక్క శత్రువు అయినటువంటి కప్పలకి వాహనంగా కావాలి అని కౌండిన్యుడు ఈ యొక్క మంద విషము అనేటటువంటి సర్పానికి శాపం పెడతాడు ఆరు అంటే మంద విషము అనేటటువంటి సర్పానికి ఏమని శాపం పెడతాడు నీ శత్రువుకే నీవు వాహనంగా అవ్వాలి నా కుమారుని కాటు వేసినందుకు అని చెప్పి శాపం పెట్టాడనమాట అప్పటి నుండి ఈ మంద విషము అనేటటువంటి సర్పము అక్కడే నివసిస్తుంది అయితే ఈ ఇలా శాపం పెట్టగానే ఇంకా నీ కోపాన్ని నీ దుఃఖాన్ని నువ్వు అణుచుకోలేకపోతున్నావు అని చెప్పేసేసి ఈ కపిలుడు కౌండియుడితో అంటాడు సతాం సంగోహి భేషజం సతాం అంటే మంచి వాళ్ళతోటి సంగోహి అంటే స్నేహం అంటే స్నేహము భేషజం అంటే మంచిది అంటే మన మనసుకి మనసు బాగలేనప్పుడు మంచి వాళ్ళతో స్నేహం చేయడం మంచి వాళ్ళతో మాట్లాడడం వల్ల మన మనసుకి మనం మెడిసిన్ ఇచ్చినట్లు మంచి ఔషధంగా ఉంటుంది కాబట్టి మంచి వాళ్ళ తో నీవు స్నేహం చెయ్యి అని కపిరుడు కౌండియుడితో చెబుతాడనమాట అప్పటి నుండి ఈ యొక్క సర్పముకి శాపం పెట్టాడు కదా అప్పటి నుండి ఆ సర్పము అక్కడే కదల్లేనటువంటి పరిస్థితుల్లో జీర్ణోద్యానము అనేటటువంటి ఉద్యానవనంలో నివసిస్తుంది అనేటటువంటి విషయాన్ని కప్పకి వివర వివరిస్తుంది అయితే ఈ విషయము కప్పల యొక్క నాథుడు మండూక నాదహ అంటే కప్పల రాజు ఉంటాడు అతనికి ఈ యొక్క కప్ప తీసుకువెళ్ళి విషయం అంతా కూడా వివరిస్తుంది అప్పుడు ఆ యొక్క మండూక అతని పేరు జాలపాదహ మండూక కహ జాలపాదహ అని మనకి వన్ మార్క్ క్వశ్చన్ కూడా ఉందమ్మా ఈ యొక్క మండూకనాథ అంటే జాలపాదుడు ఈ యొక్క జాలపాదుడు అతని పేరు అనమాట కప్పల యొక్క రాజు అతడు ఈ యొక్క పాము మీద ఎక్కి అతంతా కూడా తను వెళ్ళవలసినటువంటి ప్రదేశాలన్నీ కూడా చక్కగా సంచరిస్తూ ఉంటాడు అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరోజు పాము చాలా నీరసంగా ఉంటుంది ఎందుకు అలా నీరసంగా ఉన్నావు అంటే ఆహారం లేక బాధపడుతున్నాను అని ఈ యొక్క విషము అనేటటువంటి సర్పం చెప్తుంది అప్పుడు ఈ మండూకనాథుడు జాలపాదుడు ఈ రోజుకు ఒక కప్పని నీవు ఆహారంగా స్వీకరించు ఇది నా ఆజ్ఞ నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పి చెప్పగానే అలా రోజుకు ఒక దాన్ని ఆహారంగా స్వీకరిస్తూ చక్కగా ఈ పాము నివసిస్తూ ఉంటుంది అలా అక్కడ ఉన్నటువంటి కప్పలన్నీ కూడా తినడం అయిపోతుంది చివరికి ఈ జాలపాదు మండూకనాథ అంటే మండూకనాథ అంటే ఈ యొక్క జాలపాదుడు అంటే కప్పల యొక్క రాజును కూడా ఆహారంగా స్వీకరిస్తుంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటి అంటే తెలివైనటువంటి వాడు బుద్ధిమాన్ అంటే తెలివైనటువంటి వాడు కార్యమాసాధ్య తన పనిని నెరవేర్చుకోవడం కోసం కార్యము అంటే తన పని తనకు ఏంటి ఇప్పుడు ఆహారం కావాలి ఈ మంద విషము అనేటటువంటి సర్పానికి ఆహారం కావాలి తన పనిని నెరవేర్చుకో నెరవేర్చుకోవడం కోసం శత్రువును శత్రువును కూడా స్కందేనాపి భుజాల మీద వహే మోసింది అంటే తనకి ఆహారం కావాలి చక్కగా ఆహారాన్ని ఈ విధంగా తన శత్రువును భుజాల మీద కూడా పెట్టి మోసి తనకు కావలసినటువంటి దాన్ని నెరవేర్చుకుంది అనేటటువంటిది ఈ పాఠంలో ఉన్నటువంటి నీతి అనమాట కాబట్టి అంటే మనము శత్రువులు ఉన్నప్పుడు వాళ్ళతో మనం సరిగ్గా మాట్లాడము కానీ మన యొక్క పనులు నెరవేరాలి అంటే కొన్ని విషయాల్లో శత్రువుల్ని భుజాల మీద కూడా మోయవలసి వస్తుంది అటువంటి అప్పుడు మోయాలి అనేటటువంటిది ఈ పాఠం యొక్క నీతి ఈ యొక్క ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట ఎస్ఏగా కూడా వస్తుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోండి నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి దీనిలో ఉన్నటువంటి వన్ మార్క్ క్వశ్చన్లు టూ మార్క్స్ క్వశ్చన్లు సందర్భాలు ఖచ్చితంగా వన్ మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుందమ్మా టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది సందర్భం ఒకటి వస్తుంది బోర్డు ఎగ్జామ్లో కాబట్టి ఈ యొక్క పాఠాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ఏ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వన్ మార్క్ క్వశ్చన్లు టూ మార్క్స్ క్వశ్చన్లు సందర్భాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను నా యొక్క వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవర ఎవరికైనా సరే ఏ సంస్కృతంలో చదవడానికి ఇబ్బందిగా ఉన్న కష్టంగా అనిపించిన ఈ విధంగా నేను చెప్పేటటువంటి నేను చేసేటటువంటి వీడియోల్ని ఫాలో అవుతూ ఉండమని చెప్పండి